ప్రకార దేవతలా ఉన్నావు. నా సర్వీస్ లో ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు తీశాను, నీలాంటి అందగత్తెల్ని తాకే అదృష్టం కూడా లేదు. ఫోటో చూసి మురిసిపోరా చవట అని భగవంతుడు నా నొసటనే రాశాడు. మీరు సినిమాల్లో ప్రవేశించగోరుతున్నారా? సార్. అబ్బా నింది కాదయ్యా, ఈ శీర్షిక ఈ వారం మ్యాటర్ అయ్యలేదట, అందుకని ఎయిటర్ గారు నిన్న అడ్రస్ కు వెళ్ళి వెంటనే రమ్మన్నారు. రాణి లోకంలో ఎంతో మంది అమ్మాయిని చూశాను, కానీ మీ అంత అందమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. మీ అందానికి నా విలేకరాజు వందనములు. ఓ, మీరు జర్నలిస్టా? రైతేయండి, ఏదో మొహమాటాలు కంటున్నారేమో కానీ నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? మీరు నమ్మటం లేదా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? దేనికి? మీ కాలమే పడితే నమ్ముతారేమోనని. అంత పని చేయకండి, నమ్ముతున్నాను. నమ్ముతున్నారు కదా, అయితే మొదలు పెడదామా? పిలుచండి, ఫోటో ఫోటో పోజ్ పెట్టండి. రెడీ రెడీ, కొంచెం చెయ్యి పైకెత్తండి, ఇంకొంచెం పైకి. అలా కదండి, ఇలాగ. అయ్యో అలా కదండి, నేను చెప్తా చూడండి. ఎలాగంటే ఈ చెయ్యి ఇలా తీసుకురని చెప్తాను. చూసారా, మిమ్మల్ని తాకి తాగ్గానే నా శరీరంలో 1000 వాట్స్ కరెంటు ప్రసరించింది, అందుకే ఫ్లాష్ వెలిగింది. మీరు మంచి మాటకారండి. చాలా థ్యాంక్స్ అండి. తీసిన చాలా అండి. అప్పుడేనా సినిమాల్లో చేరటంటే మాట్లాడుకుంటున్నారా? చాలా సెక్సీగా కనిపిస్తానండి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని సెక్సీగా రండి చెప్తాను. సినిమాల్లో చేరాలనుకుంటుంది నేను కాదండి. మరి మా చెల్లెలు. అంటే మీ పేరు రాణి కదా? మా చెల్లెలు పేరు రాణి, నా పేరు వాణి. అయితే వెంటనే మీ చెల్లెలు రాణిని తీసుకురండి చెప్తాను. అలాగే. అరే వాణియే ఇంత అందంగా ఉంటే రాణి ఇంకెంత అందంగా ఉంటుందో. మావయ్యా నమస్కారం. ఇదే మా చెల్లెలు. అయ్యి బాబోయ్, సినిమాలో చేరాలనుకుంటుంది నువ్వా? అవును, చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయండి. నువ్వు చెప్పిన తర్వాత తప్పుతుందా? మరి అమ్మా నువ్వు ఇలా పక్కకు రా తల్లి. వాణి, నీ ముఖం ఈ కెమెరాలో నెగిటివ్ గాను నా హృదయంలో పాజిటివ్ గాను ప్రింట్ అయిపోయింది. రేపటి నుంచి ఇక్కడికి రావచ్చా? అలాగే. నా జీవితం ధన్యమైపోయింది. వస్తా. ఏమండి మా చెల్లెలు ఫోటో? మళ్ళీ వచ్చినప్పుడు తీస్తా. వస్తా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.